శ్రీస్వామి పుష్కరిణికాలవ నిర్మలాంగాక హర విరించి సనందనాద్యాక ద్వారే వసంతి వరవేత్ర శ్రీ శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం స్వామివారి దర్శనానికి ఎటువంటి ప్రముఖులు వస్తారు ఆ వచ్చిన వాళ్ల పట్ల అక్కడ కాపలాదారులు రక్షక భటులు అనుసరిస్తున్న విధానాలు ఏమిటి ఇవి నిజానికి తీతిదే పాలక మండలకు కూడా మంచి ఇస్తాయి అంత గొప్పతనం ఉంది శ్లోకంలో ఎవరు వస్తున్నార స్వామివారి దర్శనానికి హర విరించి సనందనాద్యాహ శ్రీ స్వామి క ఆప్లవ నిర్మలాంగాేయక అర్ధినక శ్రేయోర్ధిన హర విరించి సనందన ఆద్యా హరచి సనందనా ద్వారే వసంతి వరవేత్రహత ఉత్తమాంగా శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం హర విరించి సనందన ఆద్యా హరుడు శివుడు వీరించి బ్రహ్మ సనందనక ఆద్యాక సనపుడు సనందనుడు సనత్ కుమారుడు సనత్ సుజాతుడు వాడు అతను వస్తున్నారు అంటే ఇక్కడ కేవలం భగవంతుని యొక్క రూపాలలో వెంకటేశ్వర స్వామి రూపం గొప్పది మిగిలిన బ్రహ్మ రూపమో ఇంకో రుద్రుడు రూపమో ఇంకొక రూపమో తక్కువ అని చెప్పడం ఉద్దేశం కాదు మన స్తోత్రాలలో ప్రత్యేకత ఏమిటంటే ఏ దేవతారూపాన్ని గురించి చెప్పేటప్పుడు ఆ దేవతారూపమే అన్నిటికంటే గొప్పదని చెబుతారు ఇదే కాళహస్తి శివుడి గురించి చెప్పాలనుకోండి వైకుంఠ ద్రుహిణాది దేవతలు గొల్వన్ అంటారు విష్ణుమూర్తి బ్రహ్మ మొదలైన వారంతా సేవిస్తూ ఉండగా ఇక్కడేమో వైకుంఠాధిపతిని బ్రహ్మ శివుడు మొదలైన వారంతా సేవిస్తూ ఉండగా ఏమిటిది అంటే అదంతే మొత్తం మీద ఆత్మజ్యోతి భగవంతుడు ఈ రూపాలేవి కావు ఈ రూపాలని ఎప్పుడో ఒక సందర్భంలో అవసరం మేరకు ధరించినవి అవి మళ్ళీ చరిత్రలో మాయమైపోయాయి అంచేత రూపాలను పట్టుకుని వేలాడ రూపాలను పట్టుకుని వేలాడితే గొడవ వచ్చేస్తుంది ఆ శివుడు బ్రహ్మ అందరూ వెంకటేశ్వర గుడి దగ్గర అలా పడి ఉంటారని అక్కడ బెత్తం పుచ్చుకుని ఉండేవాళ్ళు శివుడిని బ్రహ్మనే కొడతారని కూడా సుప్రభాతంలో ఉందండి ఈ ఈ వాదనలు తయారవుతాయి ఇంకా ఇంకో శ్రీశైల సుప్రభాతంలో విష్ణుమూర్తి అక్కడ నిలబడ్డాడని నందీశ్వరుడు కొట్టాడని ఉంటుంది ఇప్పుడు ఇంకో గొడవ వస్తుంది అక్కడ ఇప్పుడు ఎవరెవరు కొట్టారో ఎలా ఎలా తెలుసుకోవాలి మతపరమైనటువంటి ఆలోచనలు ఎప్పుడు కూడా కలహాలకు దారి తీయకుండా ఉండాలి అంటే ఆ చెప్పిన విధానం ఎందుకు అని గ్రహించి దాని లోతుల్లోకి వెళ్ళాలి పైపైన విషయాలు పట్టుకొని వెళ్ళాడకూడదు అర్థం కాదు అంతరార్థం పరమార్థంలోకి వెళ్ళాలి అసలు బ్రహ్మ కానీ విష్ణువు కానీ రుద్రుడు కానీ త్రిమూర్తులు అని మనం అనుకుంటాం కదా వారు కూడా అప్పుడప్పుడు మేము అసలు ఈ రూపాలు ఎందుకు ధరించాం మాకు ఈ పని ఏమిటి అసలు నాలుగు చేతులు మూడు కళ్ళు నాలుగు తలకాయలు పెట్టుకుని ఈ కూర్చోవడం ఏమిటి ఎద్దు వాహనం మీద గిరిద వాహనం మీద పనేం లేదా మాకు ఇక్కడ రాక్షసులను చంపుతూ మళ్ళీ ఆ రాక్షసులకే వరాలిస్తూ సమస్యల్ని పరిష్కరించుకుంటూ మళ్ళీ వస్తుంటే పడుతూ ఏమిటిది ఈ స్థితికి వారికే విసుగొస్తుంది అందరికీ వస్తుంది త్రిమూర్తులు సహా ఇక ఇంద్రుడు చంద్రుడు గురించి అప్పక్కర్లేదు వాళ్ళు కూడా అప్పుడు అం మూలమైనటువంటి ఆత్మని గురించి ఆలోచిస్తారు అసలు ఎందుకు ఇది ఎందుకు ఇది అంటే వాళ్ళకి అర్థమైపోతున్నావు దేహాన్ని ధరించబట్టి దేహాత్మ భావనను బట్టి నేను రుద్రుణ్ణి నేను విష్ణువుని నేను బ్రహ్మని నేను గణపతిని నేను కుమారస్వామిని అనుకోవడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి అనేసరికి కొన్ని బాధ్యతలు బరువులు వచ్చి పడతాయి ఎవరైనా రుద్రు రుద్రుడివి సంహారానికి ఒప్పుకున్నావు నువ్వు చేయవే అంటారు ఈ లేకపోతే చేయాల్సింది అది ఒక కర్మఫలమే దాన్ని భర్తూరు సుభాషితాల్లో చెబుతాడు బ్రహ్మాయన కులాలవమితో బ్రహ్మాండ భాండోదరే విష్ణుర్యేన దశావతార గహనే క్షిప్తో మహాసంకటే రుద్రోయేన కపాల పాణిపుటకే భిక్షాటనం భ్రామ్యతి నిత్యమేవ గగనే తస్మై నమః కర్మణే బ్రహ్మదేవుడు కులాలవత్ నియమితో బ్రహ్మాండ భాండోదరి ఈ బ్రహ్మాండం అనేలో ఉండేటువంటి అనంతకోటి బ్రహ్మాండాలనే కొండల్ని తయారు చేసే కొమ్మరి బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నాడు అండి ఆయన కర్మ కాలింది ఎందుకు ఈ చేయడం బగలగొట్టడం ఓ అంటారు మిజ్జ మిజ్జంటారు ఏమీ లేదంటే మరి అటు చేయడం ఎందుకండి వదిలేచ్చు కదా వదలరండి ఎవరైనా ఒకవేళ మహాయోగులు కొంతమంది మహాజ్ఞానులు కొంతమంది దాన్ని ఏదైనా సృష్టిని మొత్తం విద్య చేసే ప్రయత్నం చేస్తే మళ్ళీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లాంటి వాళ్ళు దిగి వచ్చి మళ్ళీ దాన్ని కాపాడుకుని బాబు నీకు జ్ఞానం ఉంటే నువ్వు ఒక్కడవి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకో మొత్తం సృష్టి అంతా ఏదో చేద్దామని ప్రయత్నం చేయక చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి యోగవాసంలో ప్రహ్లాదుని కథ ఉంటుంది ప్రహ్లాదుడు సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందాక ఇక నాకు ఈ పరిపాలనతో పని లేదు న కురియాత్ నవిజ్ఞాన అయ్యాత్ సర్వం బ్రహ్మేత్ చురస్పరణ్ యథాసుఖం తథా తిష్టేత్ ఇది వేదాంత నిండి మహ అని ఆయనకి జ్ఞానం తెలిసి విషయమంతా అర్థమై పరిపాలన అనేది ఏమీ లేదని చెప్పి కొన్ని వేల ఏళ్ళు నిర్వికల్ప సమాధిలో ఊడిపోయాడు రాక్షసుల్లో రక్షణ లేక రాక్షసుల్లో రాక్షసులే కొట్టుకుని చచ్చిపోయారు రాక్షసి జాతి నశించింది రాక్షసి జాతి నశించడం వల్ల దేవతల గర్వం పెరిగిపోయింది మన కొట్టేవాడు అవుడు లేదండి ఇక అక్కడి నుంచి దేవతలు యజ్ఞాల భాగాలు అందుకోవడం ప్రజలను కాపాడడం వర్షాలు కురిపించడం లాంటివన్నీ మానేశారు అందువల్ల భూలోకంలో పంటలు అన్నీ ఈ మొత్తం మొత్తం వ్యవహారం అంతా అస్తవ్యస్తం అయ్యేసరికి విష్ణుమూర్తి మళ్ళీ కల్పించుకుని ప్రహ్లాదు నిర్వికల్ప సమాధి స్థితిలో ఉన్నవాడికి సవికల్పంగా సగుణంగా ఆయన దర్శనమిచ్చి ఆయన పూజలు ఎందుకుని ఆయన కర్తవ్యం అని చెప్పి నీకు ఏమీ అక్కర్లేనప్పుడు లేనప్పుడు ఉన్న పని మానేయడం ఎందుకయ్యా అది జయించు కదా అని తర్కం లాగాడు నీకు అక్కలు అక్కర్లేదని చెబుతున్నావు ప్రహ్లాద అటువంటిప్పుడు ఉన్న పని ఏదో చేయొచ్చు కదా మానేయడం ఎందుకు అనడు ఇదే కృష్ణుని కర్మయోగం అంటే ఎందుకంటే రాక్షసులు ఎవరు లేకపోతే దేవతలు ఉండరు అంటే దైవీ గుణాలు రాక్షస గుణాలు లేకపోతే ఘర్షణ లేదు ఘర్షణ లేకపోతే సృష్టి లేదు గమనించాలి సృష్టి రహస్యాన్ని ఎంత ప్రయత్నిస్తున్నా సరే మానవ సమాజంలో శాంతి ఎందుకు ఏర్పడడం లేదో గమనించాలి మనస్సు ఉన్నంత వరకు శాంతి ఉండదు